सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते। मां सर्वभूतस्थितं భజతి, ఈశ్వరుణ్ణి ఈశ్వరుని ఎడల భక్తిని చేయవలెను. ఏ విధంగాను? మామూలుగా లోకంలో ఈశ్వరుని ఎడల భక్తి చేసే సందర్భం ఒక రకంగా ఉంటుంది, మనకి తెలుసు. ఆ విధంగా భక్తి మనం కూడా చేస్తూ ఉంటాము. కానీ లోకంలో మామూలుగా మీకు కనబడేటువంటి ఏ భక్తి చేసే విధానము కలదో అది కేవలము ఆ మార్గంలో, అధ్యాత్మ మార్గంలో మొదటి మెట్టు మాత్రమే అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మనం ఎలాగ భక్తి చేస్తాము? కేవలము భేద దృష్టితో భక్తి చేస్తాం. భేద దృష్టి తప్ప మరొకటి ఉండదు. ఆ భేద దృష్టి చాలా దృఢంగా చాలా అంశాలకు వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకి, నేను భక్తుణ్ణి, ఈ మిగిలిన జనం అందరూ కూడా నాకంటే భిన్నంగా ఉన్నారు అని ఒక భేద దృష్టి. తర్వాత ఈ రెండో భేద దృష్టిలో అనేక అంశాలు ఉంటాయి. రెండవది ఏమంటే, నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను, దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని రెండవ భేద దృష్టి. ఎప్పుడైతే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడో, దేవుడు నేనున్న చోట లేడు, ఇంకెక్కడో ఉన్నాడు. అంతే కదా, నాకంటే భిన్నంగా ఉన్నాడు అంటే నేనున్న దేశంలో దేవుడు ఉన్నాడు, దేవుడున్న దేశంలో నేనున్నాను, ఎక్కడో ఉంటాడు దేవుడు. ఆ భేదం అనేది అలాగే ఉంటుంది. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడో ఉంటాడు. సో కొంతమంది కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి స్మరించే సందర్భంలో ఆ దేశము ఆ భేదంతో సహా స్మరిస్తారు. ఉదాహరణకి, గాడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అంటే స్వర్గమునందున్న ఓ దేవుడా అని పిలవడంలోనే, అసలు దేవుణ్ణి స్మరించడంలోనే ఆ దేవుడు ఈ చుట్టుముట్టు ఎక్కడ లేడు, ఆయన ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నాడు అని ఆ విధంగా స్మరిస్తారు. తర్వాత వైకుంఠ నారాయణ అని సంబోధిస్తారు. ఓ వైకుంఠ నారాయణ, ఇప్పటికే నారాయణ అన్నారనుకోండి, ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉండే అవకాశం అలాగంటే సందేహం వాళ్ళకి రాకుండా ఉండడం కోసం వైకుంఠ నారాయణ, ఆయన వైకుంఠంలో ఉన్న ఓ నారాయణ అని ఆ విధంగా సంబోధిస్తారు. అలాగే కైలాసవాసి, కైలాసంలో నివాసం చేయువాడా అని అలా సంబోధిస్తారు. దాన్ని బట్టి దేవుడు అక్కడెక్కడో ఇంకో చోట ఉన్నాడు, మనకంటే భిన్నంగా ఉన్నాడు అని ఈ విధంగా భేదపూర్వకమైన భక్తి అనేది ఉంటుంది. అది కానీ అది ఆరంభంలో అలా ఉంటుంది. దాన్ని భక్తి మార్గంలో దానికి ఒక స్థానం చెప్తారు, కిండర్ గార్టెన్ అంటారు. కిండర్ గార్టెన్ భక్తి కేజీ అంటారు చూడండి, అంటే చాలా ఆరంభావస్థలో అలా ఉంటుంది. అంటే చిన్న ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అలా ఉంటాయి. మనం అందరం కూడా అటువంటి అడుగులు వేసిన వాళ్ళము, వేయాల్సిన వాళ్ళము, వేస్తూ ఉన్నవాళ్ళము కూడా. కానీ ఇక్కడ చెప్పేటువంటి భక్తి ఏది కలదు, భజతి అంటున్నారు కదా, భజతి, యహా భజతి మాం భజతి, ఎవడైతే నన్ను అనగా ఈశ్వరుణ్ణి భక్తి చేస్తాడో, భజిస్తాడో. ఎలా భజిస్తాడు అంటే ఏకత్వం ఆస్థిత, ఏకత్వమును ఆశ్రయించిన వాడై భజిస్తాడు. ఎటువంటి నన్ను భజిస్తాడు అంటే ఈశ్వరుడు, ఎటువంటి ఈశ్వరుడు, సర్వభూతస్థితం, సకల ప్రాణుల యందు ఉన్న ఈశ్వరుణ్ణి భజిస్తాడు. సో ఆ విధంగా ఇప్పుడు ఈశ్వరుడంటే కేవలం ఎక్కడో వైకుంఠంలో నారాయణుడుగా ఉంటాడు అని కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఓ బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, ఆ వచ్చింది బిచ్చగాడు రూపంలో ఉన్న ఈశ్వరుడు, దరిద్ర నారాయణుడు. ఒక రోగి వైద్యం కోసం వచ్చాడు అనుకోండి, హాస్పిటల్కి డాక్టర్ దగ్గరకు వస్తే ఆ డాక్టర్కి ఎటువంటి దృష్టి ఉంటే ఇటువంటి భజన అవుతుంది అంటే, రోగి రూపంలో ఉన్న ఈశ్వరుడు వచ్చినాడు. సో ఏదైనా విద్యార్థి చదువుకుందుకు వచ్చాడు అనుకోండి, సో విద్యార్థి రూపంలో ఉన్న ఈశ్వరుడు వచ్చినాడు. సో ఈ విధంగా
సర్వభూతస్థితం సకల ప్రాణులయందు ఉన్న ఈశ్వరుణ్ణి భజిస్తాను. మామూలుగా ఈ సందర్భంలో ఒక చిన్న గాథ చెప్తూ ఉంటాం. ఓ మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన రోజు ఈశ్వరుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. ఉంటే ఒకసారి ఈశ్వరుడు ఆయనకి కలలో కనపడి, నేను నీ భక్తికి చాలా మెచ్చాను, రేపు ఉదయం నీ ఇంటికి నేను అతిథిగా విచ్చేస్తున్నాను అని అంటాడు. అంటే ఆయన వెంటనే కళ తెలివి వస్తుంది. తెలివి వచ్చేప్పటికి అది తెల్లవారుజాము 5 గంటలు అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, దేవుడు తెల్లవారుజామును కళలో కనపడ్డాడు అంటే అబో ఇది చాలా నిజమైనటువంటి కళ అని అనుకుంటాడు. లేచి ఇల్లంతా రంగవల్లు తీర్చిదిద్ది గృహానికి ద్వారానికి తోరణాలు కట్టి వీధి బయట వాకిట్లో నీళ్లు చిమ్మి ముగ్గులు వేసి అంత శుభ్రం చేసేసి కిచెన్లో చక్కటి ఆహార పదార్థాలు, స్వీట్లు, మంచి భోజనము, పెరుగు ఇలాంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసి రెడీగా వేచి చూస్తూ ఉంటాడు దేవుడు రాక కోసం. బొమ్మ దగ్గర అలా కాపలా కాసి కూర్చుంటాడు. ఈ లోపల ఓ బిచ్చగాడు వస్తాడు. అయ్యా బిచ్చం పెట్టండి, ఈయన చూడు నీకు బిచ్చం రేపు పెడతాను, ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి పారిపో, ఇక్కడ నువ్వు ఉండడానికి వీర్లేదు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు రాబోతున్నాడు ఇక్కడికి, నువ్వు ఇప్పుడు అడ్డొచ్చావంటే మర్యాద దక్కదు అని వాడిని బెదర కొట్టేసి పంపించేస్తాడు. వెళ్ళిపోతాడు ఆ బిచ్చగాడు, తిట్టేసి పంపించేస్తాడు. ఈ లోపల ఒక దున్న ఒకటి వస్తుంది. వచ్చి ఆ తోరణాలకు ఉన్నటువంటి ఆకులు, పచ్చదనం ఎక్కడ కనపడితే దాని మీదకి అది ఆకర్షింపబడుతుంది. సో ఆ తోరణాలు ఉన్న ఆకుల్ని పీకేసి ఆ అక్కడ ఉన్నటువంటి రంగవల్లులను తొక్కేసి అది ఆహారం కోసం వస్తుంది ఆ దున్న. వెంటనే ఒక కర్ర ఒకటి పట్టుకుని ఇతను ఆ దున్నని తరిమేసి దాన్ని అడ్డు మీద 2 దెబ్బలు కూడా కొడతాయి. అయిపోతుంది. అలా వేచి చూసి 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 సాయంకాలం అయిపోతుంది. దేవుడు రానేరాడు. అది సరే ఏదో 2 మెతుకులు తిని చాలా అలసిపోయి రోజంతా పనిలోనే ఉన్నాడు అతను దేవుడి కోసం ఎదురు చూస్తూ పడుకుని నిద్రపోతాడు. నిద్రపోతే అప్పుడు మళ్ళీ దేవుడు కళ్ళలో కనపడతాడు. కనపడి ఈయన అడుగుతాడు, దేవుడు ఎవరైనా నువ్వు వస్తానో మాట తప్పేవే అని. నేను మాట తప్పలేదయ్యా, వచ్చాను 2 సార్లు వచ్చాను, ఒకసారి కాదు. అంటే ఎప్పుడు వచ్చావు అంటే మొదటిసారి బిచ్చగాడి రూపంలో వచ్చాను. నాకు తెలియలే ఆ సంగతి, నేనేమో తరవ కొట్టేశాను అతన్ని. అవును నువ్వు తిట్టిన తిట్లన్నీ నాకు బాగా గుర్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చావు? నాకేం గుర్తులేదంటే 2వసారి దున్న రూపంలో వచ్చాను అని. పైగా నువ్వు 2 దెబ్బలు కొట్టావు, కావలిస్తే చూసుకో నా నడుము మీద ఇంకా దెబ్బలు ఉన్నాయి అని చూపిస్తాడు. ఇది కథ. తర్వాత ఏమైందన్నది పాయింట్ కాదు, కథ ఇలా ఉన్నది. ఈ కథని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే, దేవుణ్ణి భజించే సందర్భంలో పూర్తి భేద దృష్టితో దేవుణ్ణి భజిస్తే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ చెప్తున్న భజన ఈశ్వర భజన అటువంటిది కాదు. ఇక్కడ చెప్తున్న ఈశ్వర భజనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, భేద దృష్టిని తిరస్కరించి ఏకత్వాన్ని ఆశ్రయించవలెను. ఏకత్వమాస్థిత ఒకటి అంటే ఎలాగ, ఈ ఏకత్వం అంటే ఎలా ఉంటుందంటే, నేను వేరు, ఇక్కడ ఉన్న ఈ సకల ప్రాణులు భిన్నములు అని కాకుండా సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు, ఒకే నేను గలదు సకల ప్రాణులలో. ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ మంచు బిందువులు ఉంటాయి చూడండి, రాత్రి మంచు కురిసినప్పుడు ప్రతి చెట్టు మొక్క వీటన్నింటి ఆకుల మీద మంచు బిందువులు ఉంటాయి. అటువంటి మంచు బిందువులు మొత్తం ప్రకృతిలో 100,000,000,000 బిందువులు ఉంటాయి. ఈ లోపల సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించిన సూర్యుడు ప్రతి మంచు బిందువులోనూ ప్రతిఫలనం పడుతుంది, ప్రతిబింబంలా కనపడుతుంది. ఇప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఉంటాయి? 1,000,000,000,000 ప్రతిబింబాలు. ప్రతి మంచు బిందువులోనూ సూర్యుడి ప్రతిబింబం ఉంటుంది. చాలా 1,000,000,000,000 ప్రతిబింబాలు ఉంటాయి. కానీ ఇన్ని ప్రతిబింబాలకి మూలంలో ఉన్న సూర్యుడు ఒకే సూర్యుడు. ప్రతిబింబాలు 1,000,000,000 ఉన్న సూర్యుడు మాత్రం ఒకే సూర్యుడు ఉంటాడు. అంచేతనే బమ్మిర పోతన్న గారు భాగవతంలో పద్యం ఒకటి ఉంది, నాకు మొత్తం పద్యం గుర్తులేదు. ఆ పద్యం ఇలా ఉంటుంది, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుకోలిక. సూర్యుడు మన ఊళ్ళో సూర్యుడు వేరు, వాళ్ళ ఊళ్ళో సూర్యుడు వేరు,
అని అనుకుంటారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలా ఏం చేస్తారంటే భూమికి పంపకం పెడతారు, భూమికి పంపకం పెడతారు రాజకీయ నాయకులు, ప్రాంతాల వారీగా పంపకం పెడతారు. తర్వాత నదులకి పంపకం పెడతారు, ఈ నది మాది మీది కాదు అని నదులలో ఉండే జలాల మీద వీళ్ళు విరోధాన్ని పెడతారు. అయితే ఇంతవరకు రాజకీయ నాయకులు గాలికి పంపకం ఇంకా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మరి తెలియదు. ఈ పైన మనం అది కూడా మొదలు పెడితే సరిపడుతుంది, అక్కడికి మన రాజకీయం కంప్లీట్ అవుతుంది. గాలికి విరోధం ఏమిటంటే ఇప్పుడు ఈ మహారాష్ట్ర వాళ్ళు మన గాలి వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారు, వాళ్ళంత గాలి తీసుకోవడానికి వీల్లేదు, మా వాటా గాలిలో మా వాటాకి వాళ్ళు అడ్డుపడిపోతున్నారు. అయితే కర్ణాటక వాళ్ళు మన గాలికి అడ్డుపడిపోతున్నారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు అడ్డుపడిపోతున్నారు, ఒరిస్సా వాళ్ళు అంటారు అలాగా. ఆంధ్రప్రదేశ్లో కట్టిన జలాశయాల మూలంగా మాకేమో నీరు నష్టం వచ్చేస్తుంది అని వాళ్ళు అంటారు. మనం ఏది కట్టకపోతే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు కూడా నీరు వాడుకుందామని అదేం దృష్టి. మనం కడితే మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది, సర్వత్రా అలాగే ఉంటుంది. కానీ ఈ దెబ్బలాట్లు ఈ జలాలకి సంబంధించిన విరోధం ఏదైతే ఉందో అది ఇంకా వాయువుకి ఆకాశానికి రాలేదు. భూమి జలము ఈ రెండింటికి ఉంది, వాయువుకి ఆకాశానికి రాలేదు. సో ఈ విధంగా ఎక్కడికక్కడికి అలా ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోవడం ఒకటి మీ దృష్టిని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటిది మాట్లాడుకున్నాం, దానికి పూర్తి విరుద్ధమైన దృష్టి, ఏకత్వ దృష్టి. సో ఒక సూర్యుడు, సూర్యుడికి వాటాలు లేవు. ఇప్పుడు పంజాబుడు సూర్యుడు, ఉత్తరప్రదేశ్ సూర్యుడు, ఆంధ్రప్రదేశ్ సూర్యుడు, మద్రాసు సూర్యుడు, ఇలా ఏమి వాటాలు ఉండవు, ఒకే సూర్యుడు. కానీ ప్రతివాడికి ఆ సూర్యుడు తనే ఆ సూర్యుడిని చూస్తున్నాను అన్నట్టుగా కనపడతాడు. ప్రతి నీటి బిందువునందు కూడా అదే సూర్యుడు వేర్వేరు ప్రతిబింబములుగా కనపడతాడు. అదేవిధంగా ఈ జగత్తులో ఉండే ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నిటి యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు. ఏకత్వం ఆస్థిత. ఈ ఏకత్వాన్ని బాగా దృఢంగా అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది ఒకటి ప్రధానమైన అంశం. ఇప్పుడు చూడండి, మన సముద్రం ఉందనుకోండి, సముద్రానికి పేరు పెడతారు. ఏమైనా పేరు పెడతారు, సముద్రాన్ని ఆనుకుని చైనా ఉంటే చైనా సముద్రం అంటారు. సముద్రాన్ని ఆనుకుని బంగ్లాదేశ్ బంగాల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, బంగ్లా సముద్రం అంటారు. దాన్ని సముద్రాన్ని ఆనుకుని అరేబియా దేశం ఉంటే అరేబియా సముద్రం, సముద్రాన్ని ఆనుకుని హిందూస్థాన్ ఉంటే హిందూ మహాసముద్రము, సముద్రాన్ని ఆనుకుని ఏ ప్రాంతం ఉంటే సముద్రానికి ఆ పేరు పెడతారు. కానీ వాస్తవంలో ఈ సముద్రాలు ఇన్ని సముద్రాలు లేనే ఒకటే సముద్రం ఉంది. అదే సముద్రానికి చైనా సీ అన్నా అదే, అరేబియా సీ అన్నా అదే, ఆ పక్కన ఉన్నదాన్ని బట్టి పేరులో మార్పు వచ్చింది తప్పిస్తే వాస్తవంలో సముద్రము ఒకటి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను పంజాబీ, నేను మద్రాసి, నేను మలయాళీ, నేను తెలుగు, నేను బెంగాల్ అని ఐదు తీసుకోండి మీరు. ఈ ఐదింట్లో ఈ పంజాబీ, బెంగాల్, మద్రాసి ఇవి మారుతున్నాయి తప్పిస్తే నేను మారట్లేదు చూసారా. ఎలా అయితే సముద్రానికి పక్కనున్న భూభాగాన్ని బట్టి సముద్రానికి పేరు మారింది తప్ప సముద్రం ఒక్కటే, అలాగే నేను అనే జ్ఞానంతో ఆ జ్ఞానానికి కనెక్ట్ అయి ఉన్న దేహాన్ని బట్టి, ఒకచోట నేను అనే జ్ఞానానికి ఏ దేహము తోడుగా ఉందో ఆ దేహమునకు పంజాబీ అని ఉంది. ఆ దేహం పంజాబీలో పుట్టింది కాబట్టి నేను పంజాబీ అంటున్నాడు. ఇంకొకడు నేను అనే జ్ఞానానికి తోడుగా ఉన్న దేహము మద్రాసులో పుట్టింది కాబట్టి వాడు నేను మద్రాసి అని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ పంజాబీ, మద్రాసి ఈ విధంగా నేను పక్కన చేర్చిన ఆ విశేషణాలు, ఎలా అయితే సముద్రం పక్కన చేర్చిన విశేషణాలను తీసేస్తే ఒకే సముద్రం ఉందో, నేను పక్కన చేర్చిన విశేషణాలని తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఒకే నేను ఉంటుంది. ఆ నేను ఏమిటి, నేను యొక్క మూలం, దాని చుట్టుముట్టు ఉండే విశేషణాలన్నీ తీసిపారేసి శుద్ధమైన నేను, దాన్ని కనుక మీరు విశ్లేషణ చేస్తే, దాన్ని కనుక మీరు అవలోకనం చేస్తే, దాన్ని ధ్యానం చేస్తే ఆ నేను యొక్క స్వరూపం మీకు తెలిసిపోతుంది.
నేనంటే ఏమిటి? ఉండుట. నేను అనగానే ఉన్నాను అని అర్థం. మీరు ఉన్నాను అని అన్నా అనకపోయినా నేను అనేదానికి అర్థం ఉన్నాను. అయితే మరి ఎలా ఉన్నాను? తెలుస్తూ ఉన్నాను, తెలివి అయి ఉన్నాను. తెలివి అయి ఉండుట, ఉండి తెలియుట. సో సచ్చిత్, నేను సచ్చిద్రూపుడనై ఉన్నాను. కాబట్టి సచ్చిత్ దాని పేరు నేను. ఆ సచ్చిత్ పక్కన దేహాన్ని బట్టి పంజాబీ అంటే నేను పంజాబీ అయింది. ఆ సచ్చిత్ పక్కన దేహాన్ని బట్టి మద్రాసీ అంటే నేను మద్రాసీ అయింది. అలా అయితే సముద్రానికి పక్కన ఉండే భూభాగాన్ని బట్టి సముద్రం పేరు మారి అదేదో వేర్వేరు సముద్రాలు అన్నట్టుగా అనిపించినా వాస్తవంలో మీరు సముద్రం యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఒక్కటే అని తెలుస్తుంది. ఇప్పుడు కాకినాడలో సముద్రం ఉంది, విశాఖపట్నంలో సముద్రం ఉంది, కలకత్తాలో సముద్రం ఉంది. అవి వేరువేరు సముద్రాలలాగా అనిపిస్తాయి. కానీ మీరు కాకినాడలో పడవెక్కి ఒక 20 మైళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా ల్యాండ్ కనపడకూడదు, భూభాగం కనపడనట్టుగా లోపలికి వెళ్ళిపోయారనుకోండి, ఎటు చూసినా నీరే. అది సముద్రము అని అనుకుంటారు, కానీ కాకినాడ సముద్రము అని అనుకో సముద్రము అనుకుంటారు. విశాఖపట్నంలో పడవెక్కి 20 మైళ్ళు వెళ్ళిపోయారనుకోండి, పడవెక్కి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాం? ఇది మనం విశాఖపట్నం సముద్రంలో వెళ్తున్నాము అని అనుకుంటాం. విశాఖపట్నం సముద్రం అప్పుడు వెళ్ళి ఇది విశాఖపట్నం సముద్రమా అంటే కాకినాడ సముద్రం కంటే భిన్నమా అంటే అవును భిన్నమే, అది వేరు ఇది వేరు అని అనిపిస్తుంది. ఎందుకని ల్యాండ్ చూస్తాడు, ఇది ఉన్నది సముద్రంలో ఉన్నా ఆ సముద్రానికి ల్యాండ్ కనెక్షన్ ఇచ్చి అది మన వాళ్ళు సముద్రం గురించి కూడా దెబ్బలాడుకుంటారు. సముద్రం గురించి దెబ్బ గంగవరంలో పోర్టు కట్టాలని ఒకళ్ళు కట్టకూడదు. పెద్ద దెబ్బలాట కాకినాడ దగ్గర పెద్ద దెబ్బలాట, ఇంకా ఇప్పటికీ అవి నడుస్తూనే ఉన్నాయి. ఏ కట్టాలన్నా దెబ్బలాటే, కట్టద్దన్నా దెబ్బలాట. ఈ విరోధంతో ఈ సమాజం ఎలా తయారైందంటే ఇంకా ఈ సంవత్సరం పొడుగుతా ఇంకా విరోధం తప్ప మరి ఏమి. ఏదో ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్లో ఏదో వీడి మీద వాడు వాడి మీద వీడు కొంత విరోధం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే సర్దుబాటు అయిపోయి అంతా కలిసి పనిచేసుకుంటారంటే అదేమి లేదు. కట్టాలా వద్దా, కడితే చంపేస్తామని ఒకడు, కట్టకపోతే చంపేస్తామని ఒకడు. సో ముందు గొయ్యి వెనుక నుయ్యా, లేకపోతే ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఎనీవే. సో విశాఖపట్నంలో మీరు పడవ ఎక్కువ 20 మైళ్ళు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఎటు చూసినా సముద్రం తప్ప ల్యాండ్ కనపడదు. అప్పుడు మీరు దాన్ని విశాఖపట్నం సముద్రం ఏమి తేడా ఏముండదు, కలకత్తాలో కూడా అంతే. సముద్రం ఎక్కడైనా ఒక్కటే, అంతం అనేది లేకుండగా అంతా జలరాశిలాగా ఉంటుంది. అదేవిధంగా ఆ సచ్చిత్ ఎరుక నేను ఉన్నాను అని, ఆ నేను ఉన్నాను అనేది మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే, అవలోకన అనుసంధానం చేయాలంటే అలాగనే ఉండిపోవాలి. నేను ఉన్నాను అలా ఉండిపోవాలి, ఇంకా దానికి ఇవి అవి జోడించకూడదు. మనస్సు ఇటు అటు చెల్లించరాదు, నేను ఉన్నాను అనే దాని మీదనే మనస్సు ఏకాగ్రం అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే క్రమంగా నేనుకి పెట్టిన ఈ దేహాభిమానము అది పోతుంది, పోతే శుద్ధమైన సచ్చిత్ అనుభవానికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో రహస్యం ఎలా ఉంటుందంటే నేను గురువును అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న నేను గురువు అయితే అక్కడ ఉన్న నేను శిష్యుడవుతాను. నేను అని తేడా మీకు భేదం తెలుస్తూ ఉంటుంది, భేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది. నేను పురుషుడను అని ఇక్కడ ఉన్న నేను పురుషుడైతే అక్కడ ఉన్న నేను స్త్రీ, భేదం తెలుస్తూ ఉంటాయి. అలాగే కులము మతము ప్రాంతము ఇన్ని భేదాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా స్వచ్ఛమైన శుద్ధమైన నేను, దేహం యొక్క ధర్మాలు ఏమీ దాని మీద మీరు జోడించకూడదు, దానికి అంటగట్టకూడదు దేహధర్మాలని. దేహధర్మాలు దేహానికి తప్ప నేనువి కావు అని స్వచ్ఛంగా వివేకంతో ఎప్పుడైతే నేను అనుభవానికి వస్తుందో అప్పుడు ఒక అద్భుతమైన మార్పు వచ్చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క దృష్టిలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుందంటే
నేను పక్కన మీరు ఒకటి ఏదైనా జోడించినప్పుడు భేదము ఎంత సహజంగా అనుభవానికి వచ్చిందో అదేవిధంగా మీరేం ప్రయత్నం చేయక్కర్లా, దానంతట అదే సహజంగానే అనుభవానికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అని నేను అనుకుంటే వెంటనే ఎదుటివాడు కాంగ్రెస్ పార్టీ వాడా మరో పార్టీ వాడా అనే ఆ భేదము స్పష్టంగా అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది. మన పార్టీ వాడైతే నవ్వడం, మన పార్టీ వాడు కాకపోతే ముఖం చిట్లించుకోవడం, అలా ఆ తేడా, ఆ భేదబుద్ధి చాలా నార్మల్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు నేనుపై దేహధర్మాలను అధ్యారోపణ చేయడం మానేసి శుద్ధమైన స్వచ్ఛమైన సచ్చిద్రూపంగా అంటే ఆ ఎరుక రూపంగా ఉండిపోతారో అప్పుడు కూడా ఇంకో అద్భుతమైన మార్పు వస్తుంది. ఏమిటంటే ఆ మార్పు, నేను నాకంటే భిన్నమైన వాడు అనే భేదదృష్టి పోతుంది, క్రమంగా పోతుంది. భేదదృష్టి పోయి అభేదము అనుభవానికి వస్తుంది. అంటే ఎలాగనమాట, దేహము భిన్నంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది, అంతఃకరణాలు కూడా భిన్నంగా ఉన్నాయి, నా అంతఃకరణం వేరు మీ అంతఃకరణం వేరు అని భేదం తెలుస్తూ ఉంటుంది. భేదం తెలిసినా కూడా అభేదము అనుభవానికి వస్తుంది. అభేదము మనకి తెలియనప్పుడు భేదమే సత్యమని అనిపిస్తుంది, ఎందుకంటే అదే తెలుస్తూ ఉంటుంది, అభేదం మనకి తెలియదు కనుక. కానీ అభేదాన్ని మీరు అనుసంధానం చేసినప్పుడు, అంటే ఏమిటి, ఆ సచ్చిద్రూపంగా అనుసంధానం చేయడం అభ్యాసం చేసినప్పుడు మీకు సహజంగా ఆ భేద దృష్టి పోతుంది. ఎదురుకుండా మనిషి నిలబడిన వెంటనే ఈ మనిషి మనకంటే భిన్నంగా ఉన్నాడు అనే ఆ దృష్టి ఉండదు. ఆ మనిషి యందు నా యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు అనే ఆ ఏకత్వాన్ని పురస్కరించుకుని ఒక ప్రేమ, అనురాగము, ఏకత్వ భావన అది అనుభవానికి వస్తుంది. అలా ఎవళ్ళైతే సకల ప్రాణులతోటి ఒక ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారో వారికే మహాత్ములు అని పేరు. అది ఎవరికో కేవలం కొద్దిమందికి మాత్రమే అది అని మనం అనుకోనక్కర్లా. మనం కూడా జాగ్రత్తగా శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం అంటే ధ్యానం చేయటం అభ్యాసం చేసినట్లయితే ఆ ధ్యానంలో నేను చుట్టూ ఉండేటువంటి విశేషణాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము శుద్ధ సచ్చిద్రూపంగా నిలిచి ఉండడం అభ్యాసం చేసినట్లయితే దాన్నే ఏకత్వమాస్థిత, వాడికి సహజంగా అనుభవానికి వస్తూ ఉండే భేదం బదులుగా ఏకత్వమే సహజంగా అనుభవానికి రావటం ఆరంభమైపోతుంది. ఇది ఏకత్వమాస్థిత, ఇది అభ్యాస బలం చేత వస్తుంది, అభ్యాసం చేయాలి. ఇక రెండవది, సర్వభూతస్థితం మాం, సకల ప్రాణుల యందు ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించడం. ఇప్పుడు ఈశ్వరుడు, మనం ఆరాధించే ఈశ్వరుడు మాటామంతి లేకుండా, ఉలుకు పలుకు లేకుండా రాయిలా పడి ఉంటాడు, అంతే కదా. ఏం మాటామంతి ఉండదు, ఉలుకు పలుకు ఉండదు, ఏముండదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే దేవుడికి ఆభరణాలు పెడతారు, పెట్టి యువ తాళాలు అవి వేసి వెళ్తారు. ఈ రోజుల్లో తాళాలు పెద్ద సమస్య ఉందండి, తాళాన్ని ఊడగొట్టడం పెద్ద అది పెద్ద పని ఏం కాదు, చాలా తేలికగా ఈ తాళాలని పీకుతారు, అది పెద్ద అసలు ఇష్యూనే కాదు. ఆ తాళాలను పీకేసి ఆ దేవుడి మీద ఉన్న నగలు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే దేవుడు తన నగల్ని తాను రక్షించుకోలేడా అంటారు. దేవుడు నిన్ను అడిగాడా నగలు పెట్టమని అడిగాడా? నిన్ను నగలు పెట్టమని అడిగితే నువ్వు పెడితే ఎవరైనా నగలు పెట్టడం నా పనే, దాన్ని కాపాడడం కూడా నా పనేనా? నీకు ఇచ్చిన నగలు నువ్వు దచ్చుకోక, ఇప్పుడు మీరు కుర్రాడు పెన్ను కొనేమని అడుగుతారు, మీరు కొనిస్తారు. స్కూల్కి వెళ్ళి వచ్చి నా పెన్ను ఎవరో పట్టుకుపోయారంటే మీరు ఏమంటారు, ఎరా పెన్ను నీ పెన్ను నువ్వు దచ్చుకోవాలి కానీ, నువ్వు కాపాడుకోవాలి కానీ, నేను నీతో పాటు నేను కూడా నీ పక్కన కూర్చొని ఆ పెన్ను కాపాడుతూ ఉంటానా అని కోపడతారా? కోపడరా? కోపడతారు. ఎందుకని వాడు అడిగితే అడిగాడు కాబట్టి ఇచ్చారు కాబట్టి. దేవుడు అడగలేదు మిమ్మల్ని, దేవుడు నాకు ఆభరణాలు తక్కువ అయ్యాయి, నాకు కిరీటం లేదు లేకపోతే నెక్లెస్ లేదని అడిగాడండి, ఏమైనా అడిగాడు. పాపం దేవుడు, వెర్రి దేవుడు అలాంటివి ఏమీ అడగలేదు. ఆయన అనుకు వీడే ఊహించేసుకుంటాడు. దేవుడికి ఉంగరం ఉంటే దేవుడికి ఉంగరం ఎందుకే, ఆయన అడిగాడే నీకు ఎప్పుడైనా ఏమైనా అసలు ఏమైనా బుర్ర ఉన్న సమాచారం ఏమని అంటారా? దేవుడికి ఉంగరం ఏంటండి? దేవుడు ఇలాగా అభయహస్తం పెట్టాడు అనుకోండి,
హస్తం ఇలా ఇలా ఉంటే శోభ, కానీ ఆ హస్తానికి ఏదో మళ్ళీ బంగారము మరొకటి మరొకటి తాపడాలు వెండి తాపడాలు అన్నీ పెడితే ఇప్పుడు హస్తం అలాగా ఎవడైనా అలా పెట్టుకుంటారా? బంగారాలు అవి గ్లోవ్స్ వేసుకున్నట్టుగా ఏవో చలి దేశాల్లో వేసుకుంటారు గ్లోవ్స్. మన భారతదేశంలో గ్లోవ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్లోవ్స్ ఎందుకండి? అసలే వేడితోటి ఆ గ్లోవ్స్, అవి బంగారం గ్లోవ్స్, వెండి గ్లోవ్స్, వాటికి ఏమో వజ్రాలు వేడు, క్యా బాత్, ఇదంతా ఎందుకు అలా పెడుతున్నారు? ఏమిటో పెట్టి పైగా దేవుడు దేవుడు ఎందుకు రక్షించుకుంటాడండి? మనం రక్షించు, మనం పెట్టాం కాబట్టి సెక్యూరిటీ పెట్టి కాపలా కాసి ఏవో కెమెరాలు పెట్టి ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టి ఏవేవో చేసి తిరుపతిలో చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒకటి వేరే ఉంటుంది, వాళ్ళకి చక్కగా పెద్ద పెద్ద జీతాలు అవి ఇచ్చి పెడతారు. వాళ్ళు ఈ మూలా మూలా నిద్రపోతూ ఉంటారు, అది వేరే సంగతి. మొత్తానికి ఒకటి పెడతారు. సో కాబట్టి ఆయన మనం ఆరాధించే దేవుడు ఉలుకు పలుకు ఉండదు, మాటామంతి ఉండదు. ఆఖరికి మనం ఇచ్చిన నైవేద్యం ఇస్తాం, ఆ నైవేద్యం ఆయనేం పుచ్చుకోడు పెట్టడు, ఆయనేం పుచ్చుకోడు. ఇప్పుడు 1000 లడ్డు నైవేద్యం పెట్టారనుకోండి, మనకి వాపస్ ఎన్ని లడ్డు వస్తాయి? అన్నీ వచ్చేస్తాయి. ఎవరో పుచ్చుకుంటే వీళ్ళు అయితే పుచ్చుకోరు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మంచిది, కిండర్ గార్టెన్. కానీ ఇక్కడ ఉన్న దేవుడు అలా కాదు. ఈ దేవుడు ప్రాణం ఉన్న దేవుడు, నడిచే దేవుడు, కదలాడే దేవుడు. అమ్మ బాబు ఈ దేవుడు. కాబట్టి మీరు ఈ దేవుడికి ఇప్పుడు బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, లడ్డు ఆ దేవుడికి నైవేద్యం పెడితే ఇంక మీకే అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లివింగ్ గాడ్ సర్వభూత స్థితం. ఒక ఆవు ఉంది, మీరు ఆవుకి ఏదైనా ఓ పండు అరటి పండు నైవేద్యం పెట్టారనుకోండి, మామూలుగా గుళ్ళో దేవుడికి నైవేద్యం పెడితే అరటి పండు మొత్తం అంతా వాపసు వచ్చేస్తుంది, ఆవుకి నైవేద్యం పెడితే తొక్క కూడా వాపసు రాదు, అంతా స్వాహ అయిపోతుంది. ఎందుకంటే లివింగ్ గాడ్. సో సకల ప్రాణుల యందు ఉన్న దేవుడు కదలాడే దేవుడు, నడిచే దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు, తెలివి ఉన్న దేవుడు, తెలుసుకుంటూ ఉండే దేవుడు. ఈ దేవుడు కొత్త రకం దేవుడు, లివింగ్ గాడ్. లివింగ్ గాడ్ అని వర్ణించారు స్వామి వివేకానంద. ఈ దేవుడిని లివింగ్ గాడ్ అంటే బతికున్న దేవుడు అని అర్థం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలా ఉంది. అటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. సర్వభూత స్థితం యోమా.